జగిత్యాల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇద్దరు జగిత్యాల బ్రదర్స్ ఉన్నాం. వాళ్ళు కూడా కొత్తనే 30 కృష్ణ పుష్కరాలలో ఎప్పుడో 30ల కింద తప్పిపోయినట. మళ్ళా నిన్న మొన్న మహాకూటం పేరుతో కలిసినట్టు భలే నవ్వొచ్చింది నాకు వాళ్ళ మీటింగ్ చూస్తే. 30 ఏళ్ళు యోగన్న గారు తిట్టుకొని మహాకూటం పేరు పెట్టగానే పక్క పక్కన కూర్చొని గౌరవించుకొని ప్రెస్ మీట్ పెడితే అసలు చూడడానికి అసహ్యం అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే పాపం పెద్ద ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఇవాళ అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి వారి ఆత్మ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని కౌగిలించుకుంటా ఉంటే దూరం నుండి చూసేటటువంటి వాళ్ళకే జాలి కలుగుతా ఉంది. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇది పార్టీని చూసే తరుణం కాదు, తెలంగాణను చూసే తరుణం. ఇక్కడ తెలుగుదేశాన్ని ఏమో రమ్మంటలే ఉండమంటలే, మరి ఎందుకు ఇప్పుడు కొత్తగా చచ్చిన పీరులాగా పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి లోనే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుందన్న విషయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎల్ రమణ గారు ఇదే జగిత్యాల జిల్లా నుండి రాష్ట్ర అధ్యక్షుల స్థాయి వరకు ఎదిగినటువంటి బిడ్డ, కానీ ఆయన తెలంగాణ పక్షాన ఆలోచన చేయకపోతే మాత్రం ఇదే జగిత్యాల బిడ్డ అయినా మరి ఓటమి చవిచూడక తప్పని పరిస్థితి ఉంటుందని మరి ఈ సందర్భంగా ఈ యువ సదస్సు నుండి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచన చేస్తాయి, జాతీయ పార్టీలు వారికి అన్నింటిలో మనం ఒక అంశమైతే తగ్గితే మనం వారికి ప్రత్యేకమైన అంశం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటే 60-70 ఏళ్ళ నుంచి మనం ప్రత్యేకంగా వాళ్ళు చేసింది ఏం లేదు. వాస్తవానికి తెలంగాణ మంచిగా ఉంటే పచ్చగా ఉంటే తీసుకుపోయి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి ద్రోహం తెలంగాణకు చేసిందే కాంగ్రెస్ పార్టీ. చేస్తే ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారి నుండి డబ్బుల మూటలు తెచ్చుకొని దాంతోపాటు గెలిస్తేనేమో ఎంపీ నైతా ఓడిపోతేనేమో నాకు మంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడుకున్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన వచ్చి మన తెలంగాణ యువకులకు మనకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా మీరు రాసుకోండి, ఎందుకంటే ఈ లెక్క మనం ప్రతి ఊర్లో చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా నిలదీసే విధంగా మాట్లాడాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పనుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ 2014 నుండి ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 109,000 ఉద్యోగాలను ఇవ్వడానికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి సర్కారు ఉద్యోగం అంటే ఆషామాషి కాదు, పరీక్షలు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఎన్నిక చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అది మీ అందరికీ కూడా తెలిసిందే, మీ అందరూ చదువుకున్నటువంటి యువ మిత్రులే ఇక్కడ ఉన్నారు. మరి 2014 నుండి 2018 వరకు 109,000 ఉద్యోగాలకు భర్తీ చేయడానికి మనం అనుమతిస్తే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 87,000 ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ 4 ఏళ్లలో మనం భర్తీ చేసుకున్నటువంటి ఉద్యోగాలు 32,681 ఉద్యోగాలు ఇప్పటికే మనం భర్తీ చేసుకోవడం జరిగింది. మరి ఇంకొక లెక్క కూడా మీకు చెప్తా, ఇది 2014 నుండి 2018 మనం కేవలం 4 ఏళ్లలో 32,681 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. మరి 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సందర్భం. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న 10 జిల్లాలు కాదు, 23 జిల్లాలు కలిపి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం 10 ఏళ్లలో 24,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే 23 జిల్లాలలో 24,000 ఉద్యోగాలు 10 ఏళ్ళకు వాళ్ళు ఇస్తారు. అందులో తెలంగాణ వాటా ఎంత తక్కువ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ 4 ఏళ్లలో మనం 32,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేస్తున్నాం, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, మనందరూ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి బద్నాలు చేస్తున్నాడు మన పరిస్థితి. ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ యువజన అధ్యక్షుడు, ఒక్కొక్క కేసీఆర్ లాగా గ్రామం అంతా ఈ విషయాన్ని వివరించి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చింది, పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి అనేది అన్ని జిల్లాలకు పోతుంది. ఇదివరకు ఆంధ్రలో ఉన్నప్పుడు ఏం చేసారు, ఆంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేసినాయి, పరిశ్రమలు అంటే
పరిశ్రమలు అంటే రంగారెడ్డి చుట్టుముట్టు అంతేగాని జిల్లాలలో పోలే. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి టీఎస్ ఐపాస్ పాలసీతోని మన రాష్ట్రంలో కేవలం 4 సంవత్సరాలలో 8,000 పరిశ్రమలు మనకు వచ్చినాయి. దాంతోపాటు 134,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మనం తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు 8.5 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఉద్యోగాలు కావా? ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలు అయితాయా? ఒక పరిశ్రమ ఒక దగ్గరకు వచ్చిందంటే దానివల్ల ఎంత లాభం జరుగుతుందో తెలియనటువంటి విషయం మనం కాదు. నేను ఎక్కడో దూరం వేరే జిల్లాలో చెప్ప, మీరంతా మన జగిత్యాల వాళ్ళే. మన జగిత్యాలలో అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇండస్ట్రీ ఉంటుంది? రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఆ రైస్ మిల్ ఇండస్ట్రీ 2014 కన్నా ముందు ఉన్నాయన్ని మా జగిత్యాలలో 15 రైస్ మిల్లు ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో మేము వారిని దగ్గరికి తీసుకొని ఆదరించి ఇంకా మీరు పరిశ్రమలు పెట్టండి, ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా 4 ఏళ్లలో ఇవాళ 100 రైస్ మిల్లు జగిత్యాలలో ఉన్నాయంటే అది ఆశామాసి విషయం కాదు. ఉట్టిగానే రావు పరిశ్రమలు. ఒక స్టెబిలిటీ ఉండాలి, రాజకీయ సుస్థిరత ఉండాలి, శాంతి భద్రతలు మంచిగా ఉండాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి, పరిశ్రమలకు అవసరమైనటువంటి నీళ్లు ఉండాలి, వాతావరణం బాగుండాలి, రాజకీయంగా కరప్షన్ తప్ప ఉండాలి. ట్రైలర్కే ఇంత భయపడి టీఆర్ఎస్ పార్టీని ఒక దగ్గర పెట్టి అందరు కలిసి కూటమి కట్టి అన్ని జెండాలు ఒక దగ్గర పెట్టి మన మీదకి యుద్ధానికి వస్తున్నాం. ఇక మనం సినిమాలు చూపిస్తే వాళ్ళు ఉంటారా? రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. 3D స్క్రీన్ మీద ఖచ్చితంగా సూపర్ సినిమా రాబోయే రోజులలో ఉంటుంది. ఈ 4 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించి ఒక నమూనా మాత్రమే తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చినాం, ఒక ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవాళ ఓన్లీ ఫౌండేషన్ నిర్మాణం ఈ 4 ఏళ్లలో చేసుకున్నాం. రానున్న రోజుల్లో అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒక పక్క మనం చేసే మంచి పనులు చెప్పుకుంటూ ఇంకొక పక్క అవతల పార్టీ వాళ్ళు ప్రచారం చేసే అబద్ధాలను కూడా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది, ముఖ్యంగా యువత మీదనే ఉంటుంది. మరి మన జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, పేరుకు పెద్ద మనిషి, 6 సార్లు ఎమ్మెల్యే, పోయినసారి ఇంటింటికి తిరిగి దండం పెట్టి చెమట దూసుకొని ఇదే ఆఖరిసారి మళ్ళా పోటీ చేయరా అని చెప్పారు. మళ్ళీ పోటీ చేస్తే జీవన్ రెడ్డి గారు. మరి అందుకే నేను చెప్తా ఉన్నా, మన యూత్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు, సీనియారిటీ ఉండదు, కానీ సిన్సియారిటీ మాత్రం ఉంటుంది. సీరియస్నెస్, ఆ కమిట్మెంట్ ఇవాళ జీవన్ రెడ్డి గారి దగ్గర లేదు. పోయిన ఎన్నికల్లో పోటీ అయ్యానని చెప్పిన పెద్ద నాయకుడు మళ్ళా ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తా ఉంటున్నాం, ఇదే చివరిసారి మళ్ళీ చెప్పుకుంటూ తిరుగుతారు. ఇటువంటి మొసలి కంపెనీలకు అమాయక ప్రజలు మన వాళ్ళు మోసపోకుండా కాపాడవలసిన బాధ్యత యువ మిత్రులుగా మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉంటాను.